చాలా క్లియర్గా ప్రతిపక్షాలకి ఎప్పుడో చెప్పటం జరిగింది. వాళ్ళే వైఎస్ఆర్సిపికి ఎలక్షన్స్ అంటే భయం వల్లే ఎలక్షన్స్ పెట్టద్దని ఆపుతున్నారు, నిమ్మగడ్డ గారి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు అని చెప్పని వాళ్ళకి వాళ్ళే ఊహాగానాలతో కూడినటువంటి మాటలు పేలటం జరిగింది. మరి ఈ రోజున ఏ పార్టీకి భయం ఉంది, ఎలక్షన్స్ అంటే ఏ పార్టీ ఎటువంటి స్థానంలో ఉంది అనేది ఒక్కసారి ప్రతిపక్షాలు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా కరోనా ఆనాడు తక్కువగా ఉన్న టైంలో, ఎలక్షన్స్ నీట్గా జరుగుతున్నటువంటి టైంలో, అప్పుడు కూడా 25% ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏకగ్రీవాలు అయిపోతున్నాయి, పార్టీ మనుగడ ఎక్కడ భ్రష్టు పట్టిపోతుందోనని టీడీపీ ఎస్ఈసీ గారితో కలిసినటువంటి డ్రామా యొక్క ఫలితం ఎన్నికలని ఆపు చేయటం, నిలుపుదల చేయటం, దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఇన్ని నెలలు గడపటమే కాకుండా మరి మధ్యలో మీరు చేసుకున్నటువంటి పనులకి వైసీపీని బ్లేమ్ చేస్తూ ఇప్పటి వరకు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. పైగా ఈ టైంలో వ్యాక్సినేషన్ వచ్చేటటువంటి టైంలో ఆయన ఎలక్షన్స్ జరిపేయాలి అని చెప్పనంటే ఇప్పటి వరకు ఆగిన వాళ్ళు ఆగారు కదా. ఈ ఒక్క రెండు నెలల్లో రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఫ్రంట్ వారియర్స్గా ఉన్న పోలీసులకి, డాక్టర్స్కి, మున్సిపల్ అధికారులకి వీళ్ళకి వ్యాక్సిన్స్ వేసిన తర్వాత కొన్ని రోజుల పాటు మొత్తం 28 రోజుల వ్యవధిలో 2 సార్లు వేసేటటువంటి వ్యాక్సినేషన్కి కొంత అబ్జర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, రియాక్షన్ వస్తే ఏం చేయాలి అనేటటువంటి దాని మీద ఒక పాజిటివ్ వేవ్ మీద మాత్రమే గవర్నమెంట్ ఎస్ఈసీ గారిని సిఎస్ ద్వారా అలాగే అధికారుల ద్వారా రిక్వెస్ట్ చేసింది తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడినటువంటి దాఖలాలు లేవు, ఉండబోవు. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళందరికీ కన్నా కూడా ఒక మెట్టు ఎక్కువగానే ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో దానిలో 80% 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి తనంటే ఏంటో నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి మరి ఎలక్షన్స్ అంటే భయపడాలా? ఎందువల్ల ఆయన భయపడాలి? పబ్బం గడుపుకోవటానికి మీరు ఇన్ని రోజులు మాట్లాడారు, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి కానీ ఇతరత్ర పార్టీలకు కానీ మాట్లాడేటటువంటి అవకాశం ఉందో లేదో అది మీకే తెలియాలి. గెలిచినటువంటి గెలుపును కూడా స్వాగతించేటటువంటి పరిస్థితులు లేక ఏవో జరిగిపోతున్నాయని ఈ రోజుకి కూడా నిందాపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ మీ యొక్క రోజులు గడుపుకుంటున్నటువంటి విధానం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పని తెలియజేస్తూ ఉన్నా. అబ్సల్యూట్లీ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు పట్టాల మీద సమాంతరంగా బ్రహ్మాండంగా నడుపుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరమైనటువంటి పొజిషన్స్లో ఉన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అలాగే ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూని కౌంట్లోకి తీసుకుంటూ మరి ప్రజలకి కరోనా టైంలో కూడా ఎక్కడ అమ్మఒడి పథకంతో సహా ఏ పథకం అయితే ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇచ్చేస్తూ తన కష్టం తనే పడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కానీ దాఖలాలు కానీ లేవు. ప్రధానంగా యావత్ రాష్ట్రమంతా తను చెప్పినటువంటి విధంగా మరి కాలడ్డం పెట్టినటువంటి ప్రతిపక్షాలు కాలడ్డం పెట్టినటువంటి కొన్ని ఊళ్ళల్లో తప్ప, ఒక పులివెందుల అండ్ అమరావతి చుట్టుపక్కల ప్రాంతమైనటువంటి పరిస్థితుల్లో తప్ప సుమారుగా 25 లక్షల మందికి పైగానే ఇచ్చిన మాట ప్రకారంగా సొంత స్థలాన్ని కేటాయించి వాళ్ళకి పత్రాలు, ఇంటి పత్రాలు చక్కగా వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ స్థలాన్ని చూపించి మరీ వాళ్ళకి పట్టా ఇస్తే దాన్ని కూడా అసహ్యంగా మాట్లాడేటటువంటి విధానం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రోజున ప్రజలే తీర్పు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నువ్వేం చేశావు చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చిన మాటని ఆయన నిలబెట్టుకున్నాడు,
ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరంన్నరలోపే మా కళ నిజం చేశాడు అని ఎంతమంది తల్లులు మీడియా ద్వారా ఆయన బాగుండాలి, మా బిడ్డలాగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఇప్పటికే కాదు ఇంకొక 20 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎందుకంటే మా కోసం ఎంతో చేస్తున్నాడు, ఎంతో బాగా చేస్తున్నాడు అని చెప్పని ఎంతోమంది తల్లులు ఆయన్ని అప్రిషియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి టీడీపీ, ఎంపీడీసీ, జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ని స్టాండ్ బై చేయడానికి కారణమే 25% యునానిమస్గా జరగడం అన్నమాట. ఆ జరిగేటటువంటి ఇదిలో ఎక్కడ వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుందో, ఎక్కడ వీళ్ళ పార్టీ యొక్క మనుగడ మంట కలిసిపోతుందో అన్నటువంటి విధానంలో వాళ్ళు భయపడింది. ఈరోజుకి భయపడుతోంది టీడీపీ మాత్రమే. వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకునే డ్రామాల రూపంలోనే ఇప్పటి వరకు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా, ఏం చేసినా, ఏం చెందినా. సో మొన్న 2019లో ఎటువంటి ప్రభంజనం అయితే మొదలైందో, మరి నిన్న చూస్తే పంచాయతీల్లో కూడా ఎట్లాంటి ప్రభంజనం మనం చూసామో, మరి రేపు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా వైసీపీ ప్రభంజనం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని మా నమ్మకం, మా విశ్వాసం. ఎందుకంటే పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని, ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నటువంటి వ్యక్తుల్ని, అటువంటి గొప్ప నాయకుణ్ణి ఎన్నుకున్నటువంటి ప్రజలు అంత పిచ్చితనంగా అయితే మాత్రం ప్రతిపక్షాలని నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో అయితే లేరు. అబ్సల్యూట్లీ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు పట్టాల మీద సమాంతరంగా బ్రహ్మాండంగా నడుపుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరమైనటువంటి పొజిషన్స్లో ఉన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, మరి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా, అలాగే ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూని కౌంట్లోకి తీసుకుంటూ, మరి ప్రజలకి కరోనా టైంలో కూడా ఎక్కడ అమ్మఒడి పథకంతో సహా ఏ పథకం అయితే ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇచ్చేస్తూ తన కష్టం తనే పడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కానీ దాఖలాలు కానీ లేవు. ప్రధానంగా యావత్ రాష్ట్రమంతా తను చెప్పినటువంటి విధంగా, మరి కాలడ్డం పెట్టినటువంటి ప్రతిపక్షాలు కాలడ్డం పెట్టినటువంటి కొన్ని ఊళ్ళల్లో తప్ప, ఒక పులివెందుల అండ్ అమరావతి చుట్టుపక్కల ప్రాంతమైనటువంటి పరిస్థితుల్లో తప్ప, సుమారుగా 25 లక్షల మందికి పైగానే ఇచ్చిన మాట ప్రకారంగా సొంత స్థలాన్ని కేటాయించి వాళ్ళకి పత్రాలు, ఇంటి పత్రాలు చక్కగా వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ స్థలాన్ని చూపించి మరీ వాళ్ళకి పట్టా ఇస్తే దాన్ని కూడా అసహ్యంగా మాట్లాడేటటువంటి విధానం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రోజున ప్రజలే తీర్పు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చిన మాటని ఆయన నిలబెట్టుకున్నాడు, ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరంన్నరలోపే మా కళ నిజం చేశాడు అని ఎంతమంది తల్లులు మీడియా ద్వారా ఆయన బాగుండాలి, మా బిడ్డలాగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఇప్పటికే కాదు ఇంకొక 20 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎందుకంటే మా కోసం ఎంతో చేస్తున్నాడు, ఎంతో బాగా చేస్తున్నాడు అని చెప్పని ఎంతోమంది తల్లులు ఆయన్ని అప్రిషియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.